బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి Smart Learn Computer Education Number 1 Computer Institute in Tenali. Our address: Prasad Lab Buildings, 4th floor, near Town Chetbos Road, Tenali. Contact 62816054202. V Cardiac Multispeciality Hospital, Kottapeta, Tenali. Local ante ento teliyadu. Deni gurinchi local ani maatladukovalo teliyadu. కప్ప చెరువులో ఉండి నేను లోకల్ అనుకుంటూ ఉంటుంది. ముసలి ఆ నీటిని వదిలి బయటకు వస్తే బ్రతకదు కాబట్టే నేను లోకల్ అనుకుంటూ ఉంటుంది. ఇట్లాంటి ఉడత ఊపులకు చింతకాయలు రాలవు. గాల్లో గెలిచిన వాళ్ళకి గాలి మాటలు తప్పితే ఏం వస్తాయంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేను ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు. తెనాలి మండలం బుర్రిపాలెంలో జరిగిన తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆలపాటి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఒక్కసారి అంటూ గెలిచావు. వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నావు. రోజు ఖజానా నింపుకుంటున్నావు. నీ ముఖ్యమంత్రి ఎలా అయితే ఖజానా నింపుకుంటున్నాడో అదేవిధంగా నువ్వు కూడా నింపుకుంటున్నావు అంటూ ఎమ్మెల్యే శివకుమార్ను ఉద్దేశించి ఉద్రేకంగా మాట్లాడాడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మధ్య మన లోకనాథం సకల కళావాళ్ళప్పుడు కూడా కొత్త ట్రెండ్ మీదలు పెట్టాడు. ఎందుకంటే ఆ పార్టీ మీద నమ్మకం లేదు. మన భుజాల మీద చేతులు వేయటం మొదలు పెట్టాడు ఈ మధ్య. ఈ తప్ప జగన్ చూడబాకుండా నన్ను చూడనే స్థాయికి ఒక్కసారి ఏ జగన్ వల్ల అయితే 2 సార్లు సీటు సాధించాడో అలాంటి జగన్ను కూడా వదిలేయటానికి సిద్ధపడినటువంటి లోకనాథం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని తిన్నింటి వాసాలు లెక్క పట్టడం అంటే ఇదే. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ద్రోహం చేసే దుర్బుద్ధి వాళ్ళ కుటుంబంలో నుంచుంటే తప్పితే మిగతా వాళ్ళకి చేయనటువంటి సంస్కృతి సాంప్రదాయం అతని ముందు నుంచి అలవాటు ఉంది. నేను చెప్పేది కాదు, ఎక్కడ ఉన్నాడో ఎడ్ల గంగాధరరావు గారు వీళ్ళ యొక్క సంస్కృతి, వీళ్ళ సాంప్రదాయం గురించి ఆయన రోజు చెప్తా ఉండేవాడు వీధుల్లో. వీళ్ళకి లోకల్ అంటే ఏంటో తెలియదు, దేని గురించి లోకల్ మాట్లాడుకోవాలో తెలియదు. ఇవాళ నేను చెప్తా ఉన్నా సమాజంలో సమాజం గురించి తెలియని వ్యక్తులు, పశువులుగా ఉన్నవాళ్ళు కప్ప చెరువులో ఉండి నేను లోకల్ అనుకుంటా ఉంటది. ముసలి ఆ నీటిని దాటి బయటకు వస్తే బతకలేదు కాబట్టి నేను లోకల్ అనుకుంటా ఉంటది. నువ్వు నా దాంట్లోకి రా, నువ్వు నా దాంట్లోకి రా అంటా ఉంటది. ఇట్లాంటి ఉడతూపలకి చింతకాయలు రాలవని చెప్పి గుర్తు పెట్టుకుంటే గాల్లో గెలిచిన మాటలు గాలి మాటలు మాట్లాడుకుంటా ఏదేదో తొళ్ళ కొట్టుకుంటా ఉంటే తొళ్ళు ఇరిగిపోతాయి ఆ దుర్యోధన లాగా అని చెప్పి నేను గెలుస్తా. నువ్వు గెలవమని ఎవడు చెప్పాడు? నాకు మెదడులో మెదడు ఉంది అంటాడు. 45 వేలతో గెలుస్తాను అంటున్నాడు. ఏందో ఆడపిల్లలతో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏదైతే మాట్లాడకూడదో ఆడపిల్లలందరూ ముందలుంటే కన్ను మూస్తే కన్ను తెరిస్తే వచ్చా పోయిస్తా అంటున్నాడు. ఎవరికి పోయిస్తాడు? ఎవరికి అర్థం కావాలి? అందరికి ఏమొస్తుందో అని చెప్పి తండా అని చెప్పి గవ్వ చప్పట్లు కొట్టారు వాళ్ళు. పాపం చప్పట్లు కొట్టకూడదు, గౌక్కిని వచ్చపోస్తాడు అని భయం పుట్టింది వాళ్ళు. ఇది ఈయన పరిస్థితి. శాసనసభ్యుడిగా గెలిచిన దగ్గర నుంచి ఏ మాటలు మీరు ఎప్పుడైనా సరే ఏ టైప్ ఆఫ్ వార్త మీరు తీసినా ఈ యొక్క నియోజకవర్గంలో నేను ఇది చేశానని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి ఒక్కటి ఒక్క పని ఉందా అని చెప్పి నేను అనుకుంటాను. 25 వేల మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో 200 కోట్లు దోచుకున్నటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే నీ నాయకత్వమే అని చెప్పి మనం చేస్తాం. నేను చెప్తా ఉన్నాడు 15 వార్డులు అని అంట రోడ్లు వేశారంట. ఆయన వేసిన రోడ్డు 100 గజాలు. టిట్కో ఇల్లు 420 ఇచ్చాడంట. మీరు కావాలంటే ఎస్టాన్లో చూడండి, నేను చెప్పేది కాదు. టిట్కో ఇల్లు ఆ యొక్క వార్డులోనే 420 ఇచ్చాడంట. సొమ్మకూడదు సోకూడదు లాగా ఉంది. కట్టింది ఎవరు, ఇచ్చింది ఎవరు? నీకు ఛానల్ ఉందని చెప్పి ఆ ఛానల్ ద్వారా నువ్వు రోజు డబ్బా కొట్టుడు కొట్టుకొని రోజుకు ఒక వార్డు ఈ వార్డులో ఎంత చేశానంటే నిజంగా అదే ప్రచారం చేసుకుంటే ఆ వార్డు ప్రజలకి నువ్వేం చేసావు, ఎట్లా చేసావు, ఏ రకంగా చేసావు, ఏ రకంగా అవినీతి చేసావు ఈ యొక్క నియోజకవర్గంలో అనేది నేను చెప్పకుండానే నువ్వే చెప్పుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పి ఆ రకంగా నువ్వు ప్రచారం చేసుకుంటే నేను ఏ ఇంటికి వెళ్ళి ఓటు అడగాల్సిన అవసరంలా. డైరెక్ట్ గా నువ్వు అనుకునే మెజారిటీ తెలుగుదేశం పార్టీకి రాబోతుందని చెప్పి మన ఈ కౌలు రైతుకి నేను ఇప్పించా కార్డు అని చెప్పి గర్వంగా చెప్పు, నీకు సలాం కొడతాం.
ఆడలేక మధ్యలో ఓడనట్టుగా మనం రాజకీయం మాట్లాడుతుంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అతను. ఏబిసీడ్ తెలీదు, చదువు లేదు, సంజ లేదు, ఎట్టా గెలిచాడో తెలీదు. ఇవాళ ఏదో మాట్లాడుకుంటా బతుకుదాం అనుకుని మాట్లాడటానికి రెడీ అయిపోతా ఉన్నాడు. లాటరీ టికెట్లు, నకిలీ లాటరీ టికెట్లు, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే నకిలీ లాటరీ టికెట్లు ముద్రించి ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఆమె సొమ్ము చేసుకున్నటువంటి నేపథ్యం ఏ జనాల్లో ఉంది. మంది జనాలు కళ్ళకు కానాచి కాదు. ఇప్పుడు ఇవాళ గంజాయి భూమిగా మారిపోయింది ఈ లోకనాథం వల్ల. ఈ రోజున ఈ యొక్క సకల కళావల్లభన్ వల్ల నకిలీ లాటరీ టికెట్లు అమ్మే కార్యక్రమం ప్యాకార్డు. ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. నీవు ప్యాకార్డు పెట్టుకోవాలంటే ఎమ్మెల్యే గారికి మామూలు ఇస్తే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డిఎస్పీ గారి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి మీకు మనం చేస్తాం. మా డిఎస్పీ గారికి ఏమైనా కోపం వచ్చిద్దామో, నేను అంటా ఉన్నా ఒక దళితుడి మీద నిర్భయంగా దాడి చేస్తే వాళ్ళకి స్టేషన్ పేరు ఇచ్చి వదిలిపెడితే ఏమైపోతారయా నా దళితులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో సిగ్గు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న లోకనాథానికి కానీ సకల కళావలంబుడికి కానీ లేకపోతే పోలీసులకి ఏ రకంగా ఆలోచిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ వ్యవస్థను ఏ రకంగా నువ్వు కాపాడగలవని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రజలు కూడా దాడికి దిగేదాకా మీరు కిందకి రారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దాడి చేయించాలంటే ఒకే ఒక్క నిమిషం నువ్వు రక్షించలేని రోజున ఖచ్చితంగా దాడి తప్పదు అని చెప్పి. ఇది మన ప్రాంతానికి సంబంధించినటువంటి రాజధాని కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు కూడా విశాఖపట్నం వెళ్తావా? వెళ్తావులే, ఖచ్చితంగా విశాఖపట్నం వెళ్తావా? ఎక్కడికి వెళ్తావో రేపు ఎన్నికల తర్వాత తేలిద్ది అని చెప్పి ఈ సందర్భంగా మనం ఒక్కసారి వచ్చావు కదా, వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటా ఉన్నావు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటా ఉన్నావు, రోజు ఖజానాలు నింపుకుంటున్నావు, నీ ముఖ్యమంత్రి ఏ రత్నా నింపుకున్నాడు నువ్వు కూడా అదే రత్నా నింపుకుంటున్నావు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తావు. ముందున్నది ముసల పండగ అని చెప్పి ఈనాడు మీ అందరికి మనవి చేస్తూ